నమస్తే వెల్కమ్ టు టీవీ రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు సీఎం జగన్ సీరియస్గా ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో అభ్యర్థులను మార్చి పడేస్తున్న వైసీపీ భారీ మార్పులు చేసింది ఈ క్రమంలోనే అరకు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ను కూడా చేంజ్ చేస్తుంది అరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యేగా ప్రకటించిన వైసీపీ అధిష్టానం స్థానికత సమస్య తలెత్తడంతో ఆమె స్థానంలో హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగా రంగంలోకి దించింది దీంతో నెల రోజులుగా ప్రకృతి ఒడిలో పులకరింపజేసే అరకు వ్యాలీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ఏటా శీతాకాలం అరకును చలి ఉణికిస్తే ఈ ఏడాది రాజకీయాల దెబ్బకు ఆ ప్రాంతంలో హీట్ మొదలైంది అరకు ప్రజల నిరసనలతో వైసీపీలో సెగ పుట్టింది దీంతో మరోసారి పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడటం సహా ఏకంగా అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి నెలకొంది నెల రోజుల కిందట అరకు ఎంపీ గొట్టేటి మాధవిని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించి సిట్టింగ్ అయిన చెట్టి పాల్గొనకు షాక్ ఇచ్చింది సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవటం కోసం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో అరకు ఎమ్మెల్యే పాల్గొన సీటు కోల్పోయారు మార్పులు చేర్పుల్లో తనకు పాడేరు సీటైనా దక్కుతుందని పాల్గొన ఆశించినా చివరకు ఆశాభంగం తప్పలేదు రేగం మత్స్యలింగాన్ని వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించి పాల్గొనకు మొండి చేయి చూపించిందంటూ ఆయన వర్గీయులే చెప్పుకుంటున్నారు అరకు ఎమ్మెల్యేగా గొడ్డేటి మాధవిని ప్రకటించిన రోజు నుంచి అక్కడ వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల మొదలు వైసీపీ కేడర్ అంతా మాధవిని తప్పించాలని డిమాండ్ చేశారు దీనికోసం వారు పోరాటం కూడా చేయడంతో అధిష్టానం వెనక్కు తగ్గక తప్పలేదు మాధవి కాకుండా స్థానికులు ఎవరైనా సరే తాము గెలిపించుకుంటామన్న స్థానికుల మాటలతో వైసీపీ పెద్దలు ఏకీభవించారు మొత్తానికి వైసీపీ అధిష్టానానికి అరకు సెగ తగిలిందని వైసీపీ నేతలే చెబుతున్నారు వైసీపీ ప్రకటించిన ఐదో లిస్టులో అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవిని మార్చి హుకుంపేట జెడ్పీటీసీ రేగ మత్స్యలింగానికి అవకాశం కల్పించారు మార్పు మంచిదే అయినా వైసీపీ అధిష్టానం మాత్రం మాధవిపై ఉన్న వ్యతిరేకత తొలగించడం సహా ప్రతిపక్షం నిలబెట్టే వ్యక్తికి ధీటైన వ్యక్తిగా మత్స్యలింగం ఉంటారని భావించే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇప్పటికే అరకు టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొన్నుదొర సియారిని చంద్రబాబు ప్రకటించారు కొండదొర సామాజిక వర్గానికి చెందిన దొన్నుదొర సియారి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కిడారి శ్రవణ్ను వెనక్కు నెట్టి రెండవ స్థానంలో నిలిచారు ఈ లెక్కలను అంచనా వేసుకునే టీడీపీ దొరకు టికెట్ కన్ఫామ్ చేసిందనే గుసగుసలు ఉన్నాయి దీంతో బలమైన అభ్యర్థి కోసం చూసి టీడీపీకి పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన మత్స్యలింగంకు అవకాశం కల్పించింది వైసీపీ రేగం మత్స్యలింగం స్థానికుడు కావడంతో పాటు కొండతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇతని ఎంపికపైన స్థానిక నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పాల్గుణ సీటు కోల్పోయినా అధిష్టానంకు మరోసారి పరిశీలించాలని చెప్పారట అంతేకాని పార్టీపై గానీ అధినేతపై గానీ విమర్శలు చేయలేదు దీనికి కారణం కూడా లేకపోలేదు ఎంపీ మాధవిని అరకు ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత ప్రజలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొనపై వ్యతిరేకత రావడంతో పాల్గొన ఆ నిర్ణయం తీసుకున్నారని టాక్ ఓ రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్సలింగాన్ని పాల్గొనని సూచించినట్లు తెలుస్తోంది గతంలో ఇద్దరూ కలిసి పనిచేసిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదనే పాల్గుణ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం మత్స్యలింగం గెలిస్తే నియోజకవర్గంలో తన పరపతికి ఎలాంటి ఢోకా ఉండదని భావించినట్లు తెలుస్తోంది స్థానికుడికి ఇస్తేనే సహకారం అందిస్తామని చెప్పిన వైసీపీ నాయకులు కార్యకర్తల సపోర్టుకు సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గొన్న మద్దతు కూడా దక్కడంతో మత్స్యలింగం కొంతవరకు సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఉండి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందు సీటు పొందిన గొడ్డేటి మాధవి మాత్రం వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది స్థానికురాలు కాకపోవటం ఐదేళ్లు ఎంపీగా ఉన్నా కనీసం అరకులో క్యాంపు కార్యాలయం కూడా ఓపెన్ చేయకపోవడంతో స్థానికుల దగ్గర తీవ్రమైన వ్యతిరేకతను మాధవి మూటగట్టుకున్నారనే ఆరోపణ ఉంది దీనికి తోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవటం ఎంపీ భర్త జోక్యం ఎక్కువ కావటం కూడా మాధవికి ఇబ్బంది తీసుకొచ్చిందనే వార్తలు ఉన్నాయి వైసీపీ అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన హామీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ప్రశాంతమైన అరకు వ్యాలీ ఇప్పుడు రాజకీయ వాతావరణంతో వేడెక్కింది